ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకం కింద లబ్ధిదారుల ఎంపికకు సచివాలయ సిబ్బంది ద్వారా పరిశీలన ప్రక్రియ పూర్తి చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకం జిల్లా అమలు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఏసీ జనరల్ మేనేజర్ సుధాకర్ ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకం ఉద్దేశాలను వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ రకాల వృత్తి కళాకారులకు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు 68,546 దరఖాస్తులు వచ్చాయని, వీటిని 3 దశల్లో పరిశీలన చేయవలసి ఉందని ఆయన తెలిపారు. కావాల్సిన వాడు ఎలాగో వస్తాడు కదా కాల్ చేస్తే, సో ఆ కేసెస్ ఫస్ట్ అయిపోద్ది. ఇంకా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎలాగో కాల్ చేసినా వెరిఫై చేసినా రాదు. సో అదే అన్న ఫీల్డ్కి వెళ్ళి వెరిఫై చేస్తాను. ఏం చేయాలి ఒకటే పాయింటా, మనం రీసెంట్గా 17 ట్రైనింగ్ సెంటర్స్ మన డిస్ట్రిక్ట్ నుంచి ప్రపోజ్ చేసాం. ఇన్వెస్ట్ చేసుకుంటాం వాళ్ళు థర్డ్ పార్టీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ట్రైనింగ్ సెంటర్స్ వర్కింగ్. సో దానికి మనం ఏం చేయాలి మన సైడ్ నుంచి? ప్రజెంట్ అయితే మనం కమ్యూనికేట్ చేసేస్తాం, వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నాం సార్. మీరు ఒక పనిచేయండి, విడిడిఆర్డిఎల్ ద్వారా మేజర్ ఎస్ఎస్జీ గ్రూప్సే కదా, దాంట్లో మీ పొదుపు మీటింగ్లో ఇది ఒక అజెండా ఐటమ్ కింద డిస్కస్ చేయించండి. ఫుడ్ ట్రాన్స్పోర్ట్ స్కీమ్ పేరు సార్, అది మాకు వాస్తుంది. ఇప్పుడు మోదీ గారు బ్యాంక్లో రుణాలు ఇస్తున్నారు కదా, ముద్ర లోన్ అని దీనికి ఒక థాట్ ఉంటుంది. ఇది ఏమవుతుందంటే నేను చాలా వరకు